దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రేమ స్వరూపి స్వార్త పరిచర్య ద్వారా ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మీ గృహాల్లోనికి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నందుకై ఈ కార్యక్రమములు చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ప్రేమపూర్వక వందనాలు తెలియచేసుకొని చూనాం. ఈ కార్యక్రమములో మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. అందును బట్టి ప్రభునామమును స్తుతిస్తూ ఉన్నాం. గత వారము నాడు ప్రారంభించబడినటువంటి దేవుని చిత్తము నెరవేర్పు పార్ట్ 1 అనే కార్యక్రమము ద్వారా అనేక మంది ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ వారము కూడా ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని చిత్తము నెరవేర్పు అనే అంశముల మీద కొన్ని వారాల పాటు మాట్లాడాలని, మీతో ముచ్చటించాలని ఆత్మ నడిపింపు ద్వారా మీ గృహాల్లోనికి దేవుని యొక్క మాటలను తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ క్షేమాభివృద్ధి అనే కార్యక్రమము కొనసాగింపు నిమిత్తమై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా దేవుని యొక్క పాదదాసుడిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకొని ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక పర్యాయము యేసు రక్తము చేతబట్టుకొని తండ్రి మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదసన్నిధిలో వాక్యము చేత నీ కృపాసనం యొద్దకు రావటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభువా, నీ చిత్తములో నాయన ఈ కార్యక్రమం యొక్క కొనసాగింపు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు నాయన ఈ కార్యక్రమము ఆశీర్వాదకరముగా, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడే ఒక పనిముట్టుగా మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. నేనే తగ్గాలి, మీరే హెచ్చింపబడాలి. ఈ మంచి వారిని మీ సిలువ చాటున మరుగుపరిచి మా ప్రభువా, నీ గుణార్థమైన సంగతులను మీరే మాట్లాడి ముచ్చటించి మహిమ పొందమని, ఈ మంచి వాడిని మీ మహిమ కలిగిన వస్త్రముతో కప్పమని యేసు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ వచనము తెలియనటువంటి క్రైస్తవుడు బహుశా భూమి మీద ఉండరేమో. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, కొండ మీద జీవము కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు తనతో తన దగ్గరికి వచ్చినటువంటి జన సమూహములతో మాట్లాడుతూ ప్రార్థన విషయమై, విజ్ఞాపన విషయమై, దేవుని పరిశుద్ధ పాదసన్నిధిలో మొరపెట్టే అంశము విషయమై అనేక మాటలు తెలియచేస్తూ, అనేకమైన మాటలు వారితో మాట్లాడుతూ 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనములో ఇలాగు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, మీరిలాగు ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలి, ఏ విధముగా ప్రార్థన చేయాలి, ఏ విధముగా విజ్ఞాపన చేయాలి? అనేక మంది హృదయాల్లో మెదిలేటువంటి ఆలోచన ఏంటంటే, చాలామంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మేము ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాము, కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రాధేయపడాలో, ఎలా మొరపెట్టాలో మాకు అర్థం కావడం లేదు. ఎలా ప్రార్థన చేయాలి అని అడిగిన సందర్భాలు, అడుగుతున్న సందర్భాలు చాలా గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మంచిది. జన సమూహముతో యేసయ్య ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి,
నెంబర్ వన్ పాయింట్, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏమిటి అని అంటే నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. రెండవది, మూడవ మాట మాట్లాడుతూ నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి మాట, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ నామము మాత్రమే పరిశుద్ధపరచబడునుగాక. రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. మూడవది, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. ఫస్ట్ రెండు మాటలు కూడా ధ్యానము చేయడానికి మనకు సమయము సరిపోకపోవచ్చును, కానీ సమయానుకూలతను బట్టి మూడవ మాటను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మదేవుని నడిపింపు ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని మాట్లాడుతున్నాడు మూడవ మాట అనంటే, నీ చిత్తము నా పట్ల, నీ చిత్తము ఏమై ఉన్నదో, నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో, నా కుటుంబ వ్యవస్థ పట్ల, నా కుటుంబ జీవితము పట్ల, నా భవిష్యత్తు పట్ల నీ చిత్తము ఏమై ఉన్నదో, అది పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రియ జనాంగమా, దేవుని సంఘమా, అనేక మంది హృదయాలలో, అనేక మంది తలంపులలో, అనేక మంది ఆలోచనలలో ఈనాడు మెదడును తొలిచేస్తున్న ప్రశ్న ఏమిటి అనంటే, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్, ఏంటి దేవుని చిత్తము. చాలామందికి నిద్ర పట్టడం లేదు, దేవుని చిత్తము అర్థం కాక, దేవుని చిత్తం ఏదో గ్రహింపులోనికి రాక, దేవుని చిత్తం ఏంటో ఈ మనస్సుకి, ఈ ఆలోచనకి, ఈ యొక్క తలంపులోనికి అర్థం కాక, ఏంటి దేవుని చిత్తం. లోకముల నుండి వేరు చేశాడు, అన్య జనాంగములో నుండి బయటకు తీసుకొని వచ్చాడు, అన్య జనాంగముల నుండి విడిపించాడు, లోక వ్యవస్థలో నుండి, ఆచారములలో నుండి, సాంప్రదాయములలో నుండి, కట్టుబాట్లలో నుండి, అనేకమైన పాప రోత జీవితములో నుండి విడిపించాడు. నెక్స్ట్ స్టెప్, ఏంటి దేవుని చిత్తము, ఏంటి దేవుని ప్రణాళిక, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ మై ఫ్యూచర్, వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ మై ఫ్యామిలీ. అర్థము కాని పరిస్థితుల మధ్య, దిక్కుతోచని పరిస్థితుల మధ్య దేవుని చిత్తం అర్థము కాక, దేవుని ప్రణాళిక అర్థము కాక, దేవుని ఆలోచన అర్థము కాక అనేక మంది ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని ప్రణాళిక. అర్థము కాని పరిస్థితుల మధ్య అనేక మంది క్రైస్తవ విశ్వాసుల జీవితాలు అగమ్య గోచరంగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు మీతో పంచుకొనివ్వండి, కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నీ చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో, అది పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి పట్ల, ఒక కుటుంబ వ్యవస్థ పట్ల, ఆయన రక్తములో కడగబడినటువంటి ఒక బిడ్డ పట్ల ఆయన చిత్తము ఏమై ఉన్నదో, అదంట భూమి మీద నెరవేరబడక ముందే అది పరలోకములో నెరవేరుచున్నదంట. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని అంశాలను మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసే చాలామంది ఒక అలవాటు ప్రక్రియలో చేసేస్తారు. ఏదో ఆఖరి ప్రార్థనను, లేదంటే ఏదో చివరి ప్రార్థనను, ముగింపు ప్రార్థనను చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇందులో ఉన్న మర్మాన్ని, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహింపులోనికి తీసుకొని వస్తే, ప్రభువా నీ చిత్తము నా పట్ల ఎలాగు పరలోకమందు నెరవేరుతుందో అలాగునే భూమి మీద నెరవేరునుగాక అన్న అంశాన్ని మనము గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రభువా నా పట్ల నీ చిత్తమేంటి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి. అన్య జనాంగములో నుండి నన్ను విడిపించావు, ఓకే,
లోకములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి, అతిక్రమములో నుండి, అవిధేయతలో నుండి, వ్యసనములలో నుండి, లోకములో అనేక పర్యాయములు నామమునకు వ్యతిరేకముగా ప్రయాణము చేస్తున్న నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని, నన్ను ఏర్పాటు చేసుకొని, నీ రక్తములో కడిగి శుద్ధీకరించి, నీ బిడ్డగా ఎన్నిక చేసుకున్నావు, నీ బిడ్డగా ఏర్పాటు చేసుకున్నావు, ఒక సంఘములో నన్ను నిలబెట్టావు. ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడగాలని ఆశపడుతున్నాను ప్రభువా. అదేమిటి అని అంటే, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఏంటి నీ చిత్తం? ఈ ప్రణాళిక, ఈ ఉద్దేశము అర్థము కాక చాలామంది ఏం చేస్తున్నారని అంటే, ఇది దేవుని చిత్తం కాదేమో, మేము ఒక పని చేస్తున్నామండి, ఉద్యోగం విషయంలో దేవుని చిత్తం ఏంటి, వ్యాపారం విషయంలో దేవుని చిత్తం ఏంటి, వివాహం విషయంలో దేవుని చిత్తం ఏంటి, కుటుంబ వ్యవస్థలో దేవుని చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి ప్రభువా? ఇదిగో నన్ను ఎన్నిక చేసుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, ఇప్పుడు నేను నీ దగ్గర నిలబడ్డాను, ఇప్పుడు నేను నీ దగ్గర నుంచున్నాను, ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉన్నాను. వాట్ ఈజ్ యువర్ ప్లాన్? నా పట్ల నీ చిత్తం ఏంటి? ఇది తెలుసుకోవడానికి, ఇది గ్రహించడానికి మహామహుల వల్లనే కాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. మోషే, ఒక మోషే గురించి మనం ఒక మాట మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో మోషే గురించి ఒక మాట మాట్లాడుకుందాం. మోషేని దేవుడు హోరేబు పర్వతం మీద పిలుచుకొని, మోషే నీవు నా ప్రజలను విడిపించడానికి, నా ప్రజలను బానిసత్వములో నుండి, భయంకరమైన కట్టుబాట్ల నుండి, భయంకరమైన శ్రమంలో నుండి వారిని విడిపించి, నేను వారికి వాగ్దానము చేసిన వాగ్దాన దేశమునకు నీవు వారిని నడిపించాలి, నువ్వు వారిని తీసుకొని వెళ్ళాలి. ఉదాహరణకి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దేవుని చిత్తము విషయమై కొన్ని అంశాలు ధ్యానం చేద్దాం ప్రే దేవుని బిడ్డలారా. హోరేబు పర్వతం మీద దేవునికి, మోషేకి సంభాషణ జరుగుతూ ఉంది. మూడో అధ్యాయం అంతా ధ్యానం చేయండి. నిర్గమకాండము 3వ అధ్యాయం అంతా ధ్యానం చేయండి. వీరిద్దరికీ మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణ, చాలా ఆసక్తికరమైనటువంటి మాటలు జరుగుతూ ఉంటాయి. మోషే, నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలయ్యా, వారి దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నాను, వారిని నిన్ను విడిపించాలి, వారిని బయటికి తీసుకొని రావాలి, ఇది నా ప్రణాళిక అని మోషేతో మాట్లాడుతూ ఉంటే, అయ్యా ప్రభువా, నువ్వు పంపిస్తున్నావు మంచిదే, నువ్వు పంపిస్తున్నావు కరెక్టే, ఓకే వెళ్తాను, నువ్వు ఎవరు అని చెప్పాలి, నువ్వు ఎలాంటోడు అని చెప్పాలి, అసలు నువ్వు నన్ను ఎక్కడి నుంచి పంపించావని చెప్పాలి, ఇత్యాది ప్రశ్నలన్నిటినీ కూడా పాపం మోషే గారు దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవుడు కూడా చాలా ఓపిగ్గా మోషేతో సమాధానం చెప్తూ ఉన్నాడు. కానీ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రే దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం గనక ఆ అంశాన్ని గనక మనం మొత్తం అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని, 4వ అధ్యాయాన్ని, కొన్ని వచనాలు ధ్యానం చేస్తే, ఎక్కడా కూడా మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు కానీ అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నేను వెళ్ళకపోతే బాగుండునేమో అన్న ఆలోచన మోషే హృదయంలో. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషణ చేస్తూ ఉన్నాడు. మోషేతో దేవుడు సంభాషణ చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు విడిపించాలి, ఎన్నో చెప్తున్నాడు, ఎన్నో ఆతంకాలు చెప్తున్నాడు. బహుశా కారణాలు ఏమైనా ఉండవచ్చును, కానీ మోషే రకరకాల కారణాలు చెప్తూ ఉన్నాడు, రకరకాల మాటలు చెప్తున్నాడు, రకరకాల సాకులు చెప్తూ ఉన్నాడు, రకరకాల ఆలోచనలు చెప్తూ ఉన్నాడు. అతని ఉద్దేశ్యం ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఎస్ నేను అక్కడికి వెళ్ళలేను. చివరాఖరికి ఏమని మాట్లాడతాడంటే, అయ్యా నేను నాలుక మంద్యము కలిగిన వాడును కదా, ఎలా మాట్లాడాలో తెలియదు, నాలుక మందం కలిగిన వాడిని, ఎలా మాట్లాడాలో, ఎలా ఉచ్చారణ చేయాలో, ఎలా తెలివిగా మాట్లాడాలో, ఎలా తెలివిగా వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడో నాకేమి తెలీదు. అయ్యా నన్ను ఎవరు, నన్ను వెళ్ళానయ్యా, నువ్వు ఎవరిని పంపతలంచావో వాణినే పంపించమని 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. నువ్వు ఎవరిని పంపతలంచావో వారినే పంపించు అని అంటాడు మోషే చివరాకరస్త్రముగా. కానీ దేవుడు మోషే మీదంట కోపపడ్డాడంట. ఈ అంశాన్ని మనము జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను విడిపించడానికి
మోషే ఒక సాధనముగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇట్ ఈస్ ఎ గాడ్స్ ప్లాన్. అది ఒక దేవుని చిత్తము. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, పితరులతో వాగ్దానము చేశాడు, పితరులకు మాట ఇచ్చాడు, నా ప్రజలను వాగ్దానము చేసిన దేశమునకు నడిపిస్తాను. కట్టుబాట్లలో బానిసత్వములు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలును విడిపించడానికి, ఇశ్రాయేలులను బయటకు తీసుకొని రావడానికి సాధనము మోషే. మోషే పట్ల ఒక చిత్తం ఉన్నది. మోషే పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది. మోషే పట్ల దేవునికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన, ఆ చిత్తము, ఆ ప్రణాళిక భూమి మీద నెరవేరబడక ముందే అది పరలోకములో నెరవేరిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మోషే అంటాడు, అయ్యా నేను వెళ్ళానయ్యా. ఎందుకు? మోషే ఆలోచన ఏంటో తెలుసా? నా మామ అయిన ఇత్రో దగ్గర చక్కగా ఉందాం, బాగానే ఉంది కదా, వ్యాపారం బాగానే ఉంది, గొర్రెల మందలు బాగానే ఉన్నాయి, సమృద్ధిగా ఆహారం ఉంది, భార్య పిల్లలతో చక్కగా ఉంటున్నాను, చక్కగా హాయిగా కొనసాగుతూ ఉన్నాను, చక్కగా హాయిగా చక్కగా వాళ్ళ సేవ చేసుకుంటున్నాను, వాళ్ళ పరిచర్య చేసుకుంటున్నాను, గొర్రెలకు సేవ చేసుకుంటున్నాను, గొర్రెల మందకు పరిచర్య చేసుకుంటున్నాను. మోషే ఆలోచన అది. కానీ దేవుని ఆలోచన వేరు, మోషే ఆలోచన వేరు. మోషే చిత్తము వేరు, దేవుని చిత్తము వేరు. మోషే పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది. మోషే పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అదేమిటో తెలుసా? ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి బయటకు తీసుకొని రావడానికి ఒక సాధనముగా మోషే వాడబడాలి. ఈ ప్రణాళిక మోషేకి అర్థం కావడంలా. అర్థం కాక ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నువ్వు ఎవరిని పంపతలంచావో వాళ్ళని పంపించాయ్యా, నేను ఎందుకయ్యా, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను, నేను వెళ్ళడానికి అసలు నాకు ఇష్టం లేదయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవునికే జీవము కలిగిన దేవునికే కోపము తెప్పించేంత విధముగా మాట్లాడుతున్నాడు. మోషే పట్ల దేవునికి ఉన్న చిత్తము వేరు. దేవుని ప్రణాళిక నెరవేరడానికి, దేవుని ఉద్దేశ్యం నెరవేరడానికి, దేవుని చిత్తము నెరవేరడానికి మనుషులు అనేక రకములైన ఆటంకములు చూపిస్తారు, అనేక రకములైన సాకులు చూపిస్తారు. కట్టుబాట్లనే సాకులు, ఆచారములనే సాకులు, అనేక రకములైన సాకులు చూపిస్తూ, ఓహో నేను దేవుని చిత్తానికి పనికిరాను. కుటుంబంలో గొడవ జరిగింది, కుటుంబంలో ఒక సమస్య ఎదురైంది, ప్రార్థన చేయడానికి మనస్సు రాదు, ఒక శోధన ఎదురైంది, ఒక కష్టం ఎదురైంది, ఒక నింద ఎదురైంది, ఒక సమస్య ఎదురైంది, ఒక శోధన ఎదురైంది, వెంటనే ప్రార్థన చేయడానికి మనస్సు రాదు. ఏమి సాగో తెలుసా? ఆ గొడవ జరిగిందిగా, కష్టం వచ్చిందిగా, శోధన వచ్చిందిగా, ఏం ప్రార్థన చేస్తాంలే, ఏంటోలే దేవుని చిత్తం. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత విజ్ఞాపన చేస్తున్నా, ఎంత ప్రాధేయపడుతున్నా, ఎంతగా జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతూ ఉన్నా, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదే, నా వివాహ వ్యవస్థలో దేవుడు కార్యము చేయడం లేదే, నా కుటుంబ వ్యవస్థలో దేవుడు కార్యము చేయడం లేదే, నా ఆర్థిక పరిస్థితులలో దేవుడు కార్యము చేయడం లేదే, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ జీవన విధానం విషయంలో దేవుడు కార్యము చేయడం లేదే, ఏంటి దేవుని చిత్తం? అర్థము కాని పరిస్థితుల మధ్య, అగమ్య గోచర పరిస్థితుల మధ్య కొనసాగుతున్నటువంటి క్రైస్తవ ఆత్మీయ విశ్వాస జీవితాలు ఈ దినాన మనకి ఎన్నో కనపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో అది పరలోకములో నెరవేర్చుచున్నట్లు భూమి మీద నెరవేరడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అది భూమి మీద నెరవేరబడక మునిపే అది పరలోకంలో నెరవేరుతుందంట. భూమి మీద నెరవేరబడక మునిపే పరలోకంలో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారంట. జీవము కలిగిన దేవుని సైన్య సమూహం అంతా మాట్లాడుకుంటూ ఉంటారంట, ఇశ్రాయేలును విడిపించడానికి మోషేను పంపించాలి, మోషేను ఒక సాధనముగా ఎన్నిక చేసుకున్నాం. అందుకనే ప్రే దేవుని బిడ్డలారా, పుట్టిన బిడ్డల్ని చంపేస్తూ ఉంటే మోషేని దేవుడు కాపాడడానికి సిద్ధపడ్డాడు.
దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి, దేవుని ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలను విడిపించడానికి, ఆయన బిడ్డలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని రావడానికి ఒక సాధనముగా మోషే ఉన్నాడు కాబట్టి, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దేవుడు మోషే చుట్టూ కాపుదల వేస్తూ ఉన్నాడు. ప్రభువ నేను రానయ్యా, ప్రభువ నేను చేయనయ్యా, ప్రభువ నా వల్ల కాదయ్యా, నా కుటుంబం సహకరించదయ్యా, నా బిడ్డలు సహకరించదయ్యా, నా పరిస్థితులు సహకరించవయ్యా, నా ఆర్థిక స్థితిగతులు నాకు సహకరించవయ్యా, ప్రార్థన చేయలేను, ప్రార్థన చేయడం నా వల్ల కాదు అని మనం ఆలోచన చేస్తాము. కానీ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్య అయినా సరే మనము ప్రార్థన చేయడము, మనము మోకాలు వేయడము అది దేవుని చిత్తము. ఆ చిత్తము భూమి మీద నెరవేరబడక ముందే పరలోకంలో నెరవేరిపోతుందంట. దేవునికి మహిమ కలుగునిగాక. నీ పట్ల దేవుని చిత్తము ఏదైతే ఉన్నదో, నీ వివాహ వ్యవస్థలో కానివ్వండి, నీ ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, నీ కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, నీ భర్త పట్ల, నీ బిడ్డల పట్ల, నీ పరిచర్య పట్ల దేవుని చిత్తము ఏదైతే ఉందో అది భూమి మీద నెరవేరబడక మునిపే పరలోకంలో నెరవేరిపోతూ ఉందంట. అది గ్రహించడానికి మన మనోనేత్రములు తెరవబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువ నీ చిత్తమేంటి, ప్రభువ నీ ప్రణాళిక ఏంటి, నా జీవితంలో నా కుటుంబ వ్యవస్థలో నీ ప్రణాళిక ఏంటి. ఎలాగో కొనసాగిపోతున్నాను, ఏదో విధంగా కొనసాగిపోతూ ఉన్నాను, ఏదో రకంగా బండి వెళ్ళిపోతుందిలే, ఏదో రకంగా బండి కొనసాగిపోతుందిలే అనుకొని సంతృప్తి పడిపోతున్నాను తప్ప ప్రభువ నా పట్ల నీకున్న ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏంటి, నా పట్ల నీకున్నటువంటి ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఏంటి, అది గ్రహించలేకపోతున్నానయ్యా. అది గ్రహించనివ్వకుండా అపవాది నా మనోనేత్రాలకు ముసిగేసేస్తున్నాడు. నీ చిత్తాన్ని గ్రహించనివ్వకుండా, నీ ప్రణాళిక గ్రహించనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, భూమి ఆకాశములు గతించిపోయినను నా చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజం ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, భూమి ఆకాశములు గతించిపోయిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఎవరు ముందుకు వస్తారో, ప్రభువా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని వ్యాధనలు ఎదురైనా, ఎన్ని కష్టములు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ప్రభువా నీ చిత్తమును జరిగించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీ చిత్తమును జరిగించడానికి ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను. ప్రభువా నీ చిత్తాన్ని గ్రహించే మనస్సు నాకు దయచే, నీ చిత్తాన్ని గ్రహించే మనస్సు నాకు దయచే. నా పట్ల నీకున్న చిత్తమేంటి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి. మోషేను చక్కగా పిలిచి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేల్తో మాట్లాడు, ఇశ్రాయేల్ని విడిపించు, ఫరో రాజు దగ్గర నిలబడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటే మోషే సాకులు చెప్తూ ఉన్నాడు. కారణాలు ఏమైనా ఉండవచ్చును, కానీ మోషే ఆలోచన ఏంటో తెలుసా, నేను అక్కడికి వెళ్ళనయ్యా, నేను అక్కడికి అసలు వెళ్ళనంటే వెళ్ళను, నా వల్ల కాదని చెప్పేస్తున్నాడు. కానీ వెళ్ళడానికి ముందుకు రావడం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మోషే వెళ్ళడము దేవుని చిత్తము, మోషే వెళ్ళి పరిచర్య చేయడం దేవుని చిత్తము, అక్కడ ఉండడము దేవుని చిత్తం కాదు. ఇత్రో దగ్గర తన మామ దగ్గర తన మందను మేపుకుంటూ తన యొక్క భార్య పిల్లలతో సంతోషముగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలి, వారిని విడిపించాలి, వారిని తీసుకొని రావాలి, వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేయించాలి. ఇది దేవుని చిత్తము మోషే పట్ల. నీ పట్ల దేవుని చిత్తం ఏమి ఉన్నదో అది నువ్వు గ్రహించడానికి ముందుకు రావాలి. ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా, నా పట్ల అన్యుల నుంచి బయటికి తీసుకొని వచ్చావు, ప్రభువా కట్టుబాట్ల నుంచి బయటికి తీసుకొని వచ్చావు, ఎంతోమంది నన్ను నిందించారు, ఎంతోమంది నన్ను అవమానపరిచారు, కులంగాని కులంలో చేరావు, మతంగాని మతంలో చేరావు, ఇదిగో అనేక రకాలుగా నన్ను అవమానపరిచారు, మన కుల వ్యవస్థనే నాశనం చేసేసావన్నారు, మన కట్టుబాట్లే నాశనం చేసేసావన్నారు. అయినా ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నాను, ఇదిగో నీ రక్తములు కడగబడి నీ బిడ్డగా ఎన్నిక చేసుకొని, నీ బిడ్డగా ఏర్పాటు చేసుకొని ప్రభువా నీ మార్గంలో ప్రయాణము చేయడానికి ముందుకు వస్తున్నాను. అట్లు ప్రయాణము చేస్తున్న నా పట్ల నీ చిత్తమేంటి, ఏ విధముగా నన్ను వాడుకోబోతున్నావు, ఏ విధముగా నన్ను నిలబెట్టుకోబోతున్నావు, ఏ విధముగా నన్ను బలపరచబోతున్నావు, ఏ విధముగా నన్ను ధైర్యపరచబోతున్నావు,
వాక్యము చేత ధైర్యపరచబోతున్నావా? మాటల చేత ధైర్యపరచబోతున్నావా? ప్రార్థన చేత ధైర్యపరచబోతున్నావా? నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నానయ్యా, నీ కొరకు బలపడాలని ఆశపడుతున్నాను, నీ నిమిత్తమే ఎదగాలని ఆశపడుతున్నాను, నీ నిమిత్తమే పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నేను వాక్యంలో నిలబడి ప్రార్థనలో నిలబడి ఆత్మీయతలో ఎదగాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మదేవా, నీ చిత్తమును గ్రహించే మనస్సు నాకు దయచే, నీ చిత్తమును గ్రహించే మనోనేత్రమును నాకు దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో అదంతా కూడా పరలోకంలో నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరడానికి కూడా ఆయన తన కృపని అనుగ్రహిస్తాడు. నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మాట్లాడుతున్న మాట, నీ చిత్తము నా పట్ల, నీ చిత్తము మా పట్ల ఎలాగూ నెరవేరుచున్నదో, పరలోకములు ఎలా జరుగుతుందో, పరలోకములు ఎలా నెరవేరుతుందో, అలాగనే అయ్యా భూమి మీద కూడా నెరవేరాలి, భూమి మీద కూడా నెరవేరాలి. నా పట్ల నీకున్న చిత్తము గొప్పది, నా పట్ల నీకున్న ప్రణాళిక గొప్పది, నా పట్ల నీకున్న ఉద్దేశము గొప్పది. అది పరలోకంలో నెరవేరుతుంది, అది పరలోకంలో నెరవేరుతుంది. ఆ నెరవేర్పు భూమి మీద కూడా జరగాలి, ఆ నెరవేర్పు భూమి మీద కూడా జరగాలి, ఆ నెరవేర్పు భూమి మీద కూడా నేను చూడాలయ్యా. అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నన్ను నిలబెట్టు, అయ్యా నన్ను బలపరచు, అయ్యా నన్ను ధైర్యపరచు, అయ్యా నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, మోకాళ్ళ అనుభవంలోనికి నువ్వు వచ్చి ఆయన చిత్తము కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను బలపరచడానికి ఆయన చిత్తము నీకు తెలియపరిచి, ఇలా చేయన కుమారి, ఇలా చేయన కుమారుడా, ఇదిగో ఈ విధంగా ఉండు, ఇదిగో ఈ విధంగా ప్రయాణం చేయని చెప్పి ఒక స్నేహితుడు మాదిరి నీకు చెప్పి తన చిత్తములో ఆయన నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఘనమైన మరక్షక మీ అపారమైన ప్రేమకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఓ పరిశుద్ధాత్మదేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతోమంది దేవి నీ బిడ్డలు మా ప్రభువా, నీ చిత్తము గ్రహించుక, నీ చిత్తము తెలుసుకోక నాయన, నీ చిత్తము ఏంటో, నీ ప్రణాళిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో అర్థము కాక అగమ్య గోచరకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణము చేస్తున్నారు. అయ్యో నా వివాహం పట్ల నీ చిత్తం ఏంటి, నా ఉద్యోగం పట్ల నీ చిత్తం ఏంటి, ఇదిగో నా వ్యాపారం పట్ల నీ చిత్తం ఏంటి, నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి, నా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి, నా భర్త పట్ల నీ చిత్తం ఏంటి, ఇదిగో నా కుటుంబ వ్యవస్థ పట్ల నీ చిత్తం ఏంటని అనేక మంది అర్థము కాని అగమ్య గోచర పరిస్థితులలో ప్రయాణము చేస్తుండగా చూచుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు, చూచుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ చిత్తము పరలోకము నెరవేరుచున్నట్లు మా పట్ల నీ చిత్తము పరలోకములో ఏ విధముగా నెరవేరుతుందో అలాగునే భూమి మీద నెరవేరడానికి తండ్రి మూయబడిన మా మనోనేత్రములు తెరవండి, మూయబడిన మనోనేత్రములు తెరవండి. ఎంతమంది అయితే మా ప్రభు వర్తమానము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవిస్తున్నారో, వారందరితో మీరు మాట్లాడండి. నీ చిత్తమును వారు గ్రహించగలుగుటకు, నీ చిత్తము వారు తెలుసుకొనగలుగుటకు, నీ చిత్తం ఏదో వారు మా ప్రభు గ్రహించగలిగిన మనస్సు వారికి దయచేయండి. మూయబడితన మనోనేత్రములు తెరచి, మూయబడితన మనోనేత్రములు యేసు నామమును తెరిచి నాయన ఆ చిత్తములు నాయన ప్రయాణము చేయగలిగిన కృపను వారికి అనుగ్రహించండి. వారి కుటుంబ వ్యవస్థను బలపరచండి, వారి ఆర్థిక పరిస్థితులను బలపరచండి. మా ప్రభువా, ఇదిగో నేను ఏ పరిస్థితుల మధ్య ప్రయాణము చేసినప్పటికీ తండ్రి, మా ప్రభువా, ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో, ఆర్థిక పరమైన సమస్యలు అలిగిపోతున్న వారిని మీ కృప కలిగిన వస్తాల్లో భద్రపరచి, ధైర్యపరచి, నేను ఉన్నాను అన్నటువంటి ధైర్యం వారికి అనుగ్రహించి, మీ కృప కలిగిన వస్తాల వారందరినీ భద్రపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని మీ గాయపడిన స్థలికి నిబిడలను అప్పగిస్తూ యేసునామం అడిగి వేడుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఒకే నిజలక్ష్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని చిత్తము నెరవేర్పులో ఆయన చిత్తము నెరవేర్చడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండి ఆశీర్వదింపబడి ఆత్మీయతలో ముందుకు నడిపించును గాక, ఆమేన్.